హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్టప్ క్లినిక్. నేను మీ లక్ష్మి, కోచ్, మెంటర్ అండ్ బిజినెస్ కన్సల్టెంట్. సో ఈరోజు మనం 99 సబ్లిమేషన్లో సబ్లిమేషన్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ఎన్ని మెషినరీస్ మనం యూజ్ చేసుకుంటాం ఈ సబ్లిమేషన్ ప్రొడక్ట్స్ని ప్రింట్ చేయడానికి. ఓకే, సో ఈరోజు మనం వచ్చేసి ఫ్లాట్ ప్రెస్ మెషిన్, ఓకే, ఫ్లాట్ ప్రెస్ మెషిన్ ఇదిగోండి, ఫ్లాట్ ప్రెస్ మెషిన్ని యూజ్ చేసి అక్రిలిక్ ప్రొడక్ట్ని ఎలా ప్రింట్ చేయాలి అన్నది చూస్తాం. సో ప్రొడక్ట్ని ప్రింట్ చేయాలంటే ఇట్స్ అ ఫ్లాట్ ఐటమ్, మన అనేది అక్రిలిక్ ఫ్రేమ్ అది. సో ఫ్రేమ్ని ప్రింట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రేమ్ తీసుకుంటాం, దాన్ని ప్రింట్ చేయడానికి పేపర్ ప్రింట్అవుట్ ఉండాలి మనకి, అది ప్రింటర్లోంచి ప్రింట్అవుట్ అయ్యి వస్తుంది, దానికోసం వేరే ఇంక్ వేరే ప్రింటర్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం. ఓకే, మనం వచ్చి యూజ్ చేస్తున్న మెషినరీ, ఓకే, చూద్దాం మేడం. సో ఈ మెషినరీని యూజ్ చేసి మనం ప్రింట్ చేస్తాం. సో ఇవన్నీ మనకి ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మన కంపెనీ యొక్క ట్రైనర్, సీనియర్ ట్రైనర్ అయిన ప్రశాంత్ ఈరోజు మనకి ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో తీన్ వచ్చేసి ప్రశాంత్, ఓకే. సో మనం యూజ్ చేస్తున్న మెషినరీ ఇట్స్ ఏ యూరోపియన్ స్టాండర్డ్ మెషినరీ, ఆల్రెడీ మనం మెషిన్ని ఆన్ చేసేసాము. సో దీనికోసం మనం యూజ్ చేస్తున్న ప్రొడక్ట్ ఇది వచ్చేసి అక్రిలిక్ ప్రొడక్ట్, అక్రిలిక్ ఫ్రేమ్. సో ఇక్కడ నుంచి మనం స్టాండ్ వెనకాల నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఫిట్ చేసుకోవచ్చు. సో దీని మీద మనం ఏం డిజైన్, కస్టమైజ్డ్ డిజైన్, ఏం డిజైన్ మనం ఫిట్ చేస్తున్నాం చూడండి ఎంత బాగుందో కదా. సో ఈ డిజైన్ వచ్చేసి మనం ఈ ఫ్రేమ్ మీదకి డిజైన్ని ప్రింట్ చేస్తాం. సో దీన్ని మనం ఎలా అటాచ్ చేస్తాం, మన ఫ్రేమ్కి మన డిజైన్ని అటాచ్ చేసి ఉంచాలి, కదలకూడదు. సో అది ఎలా చేస్తున్నారు చూపిస్తారు. సో చేసిన తర్వాత నేను చూపిస్తాను దానికి ఏం మనం చేసాము అది కదలకుండా ఉండడానికి. ఓకే, సో దీంట్లో ఫ్లాట్ ప్రెస్ ఐటెంలు చాలా ప్రొడక్ట్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు, ఎనీ ఫ్లాట్ ఐటెంని మనం దీంట్లో ప్రింట్ చేసుకుంటాం. ఓకే, సో చూసారు కదా ఇలా మనం కదలకుండా దీన్ని ప్రింట్ చేస్తాం. సో ఇలా చేయడానికి మనం ఒక టేప్ని యూజ్ చేస్తున్నాం, అది సబ్లిమేషన్ టేప్. ఎందుకంటే నార్మల్ సెల్యులర్ టేప్స్ దీంట్లో యూజ్ చేయలేము, ఎందుకు అంటే ఇది హీట్లోకి వెళ్ళగానే అవి కరిగిపోతాయి, ఇది కరగదు. సో మెయింటైన్ చేస్తుంది. ఆ టేప్ ఎలా ఉంది మీకు లాస్ట్ కావాలంటే చూపిస్తాను నేను మళ్ళా. ఓకే, సో ఆల్రెడీ మనం టెంపరేచర్ ఇచ్చాము, సేమ్ అక్రిలిక్ ప్రొడక్ట్ వచ్చేసి 200 degrees ఆఫ్ టెంపరేచర్ అండ్ 50 seconds ఆఫ్ టైమింగ్లో మనం దీన్ని ప్రింట్ చేస్తున్నాం. సో 50 seconds ఆఫ్ టైం అయిపోగానే అది ఒక మనకి బీప్ సౌండ్ ఇస్తుంది. సో ఈ బీప్ సౌండ్ బట్టి మనకి అర్థమవుతుంది అది ప్రింట్ అయిపోయింది. సో బీప్ సౌండ్ రాగానే మనం అది ఓపెన్ చేసి ప్రొడక్ట్ని తీసేసుకుని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో ఫ్లాట్ ఐటమ్సే కాదు, A3 సైజ్ అండి ఆ మెషినరీ వచ్చేసి, యూరోపియన్ స్టాండర్డ్ మెషినరీ. ఓకే, దాని హెవీ ప్రెస్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ చాలా చక్కగా ఉంటుంది. ఓకే, సో చాలా బ్రాండింగ్ అంటే కంపెనీ బ్రాండింగ్తో పాటు హెవీ డ్యూటీతో వస్తుంది అది. సో దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీరు చూస్తున్నారు కదా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఫ్లాట్ ఐటమ్ కీ చైన్స్ అవనివ్వండి. ఓకే, చూడండి మనకి ఆల్రెడీ బీప్ సౌండ్ వస్తుంది కదా. సో బీప్ సౌండ్ రాగానే మనం దీన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఇలా ఓపెన్ చేసి చూసిన తర్వాత దాన్ని మీకు నేను చూపించడానికి 2 seconds నేను కూల్ చేస్తున్నాను. జనరల్గా అయితే మీరు దాన్ని పక్కన పెట్టేసుకుని అది కూల్ అయిన తర్వాత దానికి టీర్ ఆఫ్ చేసుకోవచ్చు. సో మీకు హాఫ్ చూపించాను కదా, సో ఇవన్నీ చూసేసారు కదా. ఇగో చూడండి టీషర్ట్స్, ఇలాంటి డిజైన్స్ మీరు మీ ఓన్గా కస్టమైజ్డ్ డిజైనింగ్ చేసుకోవచ్చు ఇలాంటివి. ఓకే, ఒక్కొక్క టీషర్టు అంటే మీరు వేసుకునే టీషర్ట్ మళ్ళీ వీళ్ళకి ఎవరికి ఉండదు కూడా. జనరల్లీ బయట దొరికే మెషిన్స్, బయట దొరికే టీషర్ట్స్ ఎలా ఉంటాయంటే ఒకే డిజైన్ 10 మందిని యూజ్ చేస్తారు, 20 మంది, బోల్డ్ మంది, ఆల్ ఓవర్ ఇండియా అయితే చాలామంది యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ వచ్చేసి అలా కాదు, మీరు చేసిన డిజైన్ ఇంకో లెవెల్ చేసినా చేయలేరు కూడా. సో ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు, ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటివన్నీ మనం చేసుకోవచ్చు ఈ మెషినరీస్ని యూజ్ చేసి సబ్లిమేషన్లో. ఓకే, సో దీంట్లో ఫ్లాట్ ఐటమ్స్ చెప్పినట్టుగా టీషర్ట్స్ కానివ్వండి, మౌస్ ప్యాడ్స్ కానివ్వండి, వుడెన్ ఫ్రేమ్స్ కానివ్వండి, తర్వాత గ్లాస్ ఐటమ్స్ కానివ్వండి. ఓకే, మౌస్ ప్యాడ్స్, కుషన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే నియర్లీ 2500 ఐటమ్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు, 2500 ప్రొడక్ట్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు ఈ మెషినరీస్ని యూజ్ చేసి. ఒక్కొక్క మెషిన్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాము అక్రిలిక్ ఫ్రేమ్ మీద మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏదైనా ఒక ప్రొడక్ట్ని మనం ప్రింట్ చేయాలంటే దాని క్వాలిటీ మనకి ఒక ఇంక్ అండ్ ఒక పేపర్లోంచే తెలుస్తుంది. అవి రెండు బాగోపోతే మనం ప్రింటింగ్ ఎంత కష్టపడి చేసినా దాన్ని ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎందుకంటే మనం ఒక ప్రొడక్ట్ని, ఒక ప్రొడక్ట్ మీదకి మన డిజైన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. నార్మల్గా ఫోటో ఫ్రేమ్స్ మీరు ఫోటో అంటే పేపర్ మీద తీస్తారు, దాన్ని ఫోటో ఫ్రేమ్లో పెట్టేస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఫ్రేమ్ మీదకి మన డిజైన్ని ఫ్రేమ్ చేస్తున్నాం, పంపిస్తున్నాం. సో అందుకు మన క్వాలిటీ ఆఫ్ ఇంక్ అండ్ పేపర్ చాలా ఇంపార్టెంట్, అది ఎప్పుడైనా చూసుకోండి. ఓకే,
ప్రొడక్ట్ ప్రింటింగ్ ఎలా చేస్తున్నాం ఏంటి అన్నీ చూసుకోవాలి. ఈ వీడియోస్ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఏ మెషిన్లో ఏమవుతుంది, ఎలా ప్రింట్ చేయాలి. ఇది చాలామందికి తెలియదు, ఈ ప్రొడక్ట్స్ మీద ఈ ప్రింట్ అవుతుంది, ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అని కూడా చాలామంది తెలియదు. సో ఈ ప్రాసెస్ అంతా మీకు చెప్పడం కోసమే నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇది ఎందుకు చెప్తున్నాము అసలు మాకు కూడా అంటే, మా కంపెనీ హెడ్ మోహన్ చంద్ర గారి విజన్ అది, ఆయనది 2034కి రిచ్ ఇండియన్ని చేయాలి అనే ఒక విజన్ కళ. సో ఆ కళ కోసం మేము 5 పాయింట్స్ మీద వర్క్ చేస్తున్నాం. ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్. ఈ 5 పాయింట్స్ని యూజ్ చేసుకుని మేము రిచ్ ఇండియాకి, రిచ్ ఇండియన్, ప్రతి ఒక్కళ్ళు రిచ్ అవ్వాలి అని. ఓకే, మీరే ఆలోచించండి, ఒక కంపెనీలో మనం జాబ్ చేస్తున్నాము అంటే అది పర్ మంత్ ఇంతే స్టాండర్డ్ ఇన్కమ్ తీసుకొస్తుంది. కానీ బిజినెస్ మనం వేరే ఒక చోట వర్క్ చేసి ఎంత కష్టపడుతున్నామో అది మనం మన కోసం కష్టపడితే మనకి డబుల్ ఇన్కమ్ వస్తుంది, అవునా కదా. సో ఆలోచించండి, ఒక బిజినెస్ చేయడం వల్ల అలా అని బయట వాళ్ళు కర్ర పట్టుకుని కూర్చుంటే పనిచేసి, మన బిజినెసే కదా మనం పడుకుంటే అది కూడా పడుకుపోతుంది. ఓకే, మన కష్టం మనం పడాలి. ఓ చూడండి ఎంత క్యూట్గా వచ్చిందో, చూసే కదా అంత కలరింగ్, మీకు డిజైన్ ఎంత చూపించానో అంత ఎగ్జాక్ట్లీ. సో అక్రిలిక్ ఇది ఏంటంటే ట్రాన్స్పరెంట్ టైప్లో ఉంటుందన్నమాట. సో ఇది బోత్ సైడ్స్, ఇది మీకు మామూలు ఫ్రేమ్, ఇప్పుడు మీకు స్టాండ్ పెట్టి చూపిస్తాను నేను. ఫ్రేమ్ అంటే ఇది టేబుల్ ఫ్రేమ్ అనమాట, మీరు ఎక్కడైనా సరే టేబుల్కి ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇది డిజైనర్ అంటే కస్టమైజ్డ్, మీరు నచ్చిన డిజైన్ దీని మీదకి నేను ప్రింట్ చేసుకోవచ్చు. క్లయింట్ వచ్చి ఏ డిజైన్ అడిగినా సరే మీరు దాన్ని ఆ టైంలో చూపించాను కదా నేను, ఎంతసేపులో ప్రింట్ చేశాను నేను, ఓన్లీ అంటే నేను చెప్పినంతసేపు పడ 2 మినిట్స్లో మనం చేస్తాం. 200 డిగ్రీస్ ఇవ్వండి, 50 సెకండ్స్ మన ప్రిపరేషన్స్, ఇవన్నీ 2 మినిట్స్ తీసుకున్నా మ్యాక్సిమం టు మ్యాక్సిమం 10 మినిట్స్లో మనం ఒక ప్రోడక్ట్ని ప్రింట్ చేసుకోవచ్చు. అంటే డిజైనింగ్ కూడా అన్నీ కలిపేసుకుని, సో చాలా ఈజీ అండ్ చాలా తొందరగా అయిపోతుంది పని కదా. అండ్ ఈ వీడియోస్, మేము చెప్పే వీడియోస్ అన్నీ కూడా మెషినరీ ఎలా ఉండాలి, ఎలా యూజ్ చేయాలి, ఇవి ఇది కాకుండా మీకు నైట్ 10:30కి 10:30 ప్రైమ్ టైమ్ వీడియో బై మోహన్ చంద్ర గారి వీడియో వస్తుంది. 10:30కి 1/2 గంట సేపు వీడియో వస్తుంది. అందులో ఆయన బిజినెస్ కోసం టిప్స్, బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్ అంటే ఏంటి, దాంట్లో మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటి, అసలు బిజినెస్ ఎందుకు చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ కూడా ఆయన మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి వీడియోలోని ఆయన ఎడ్యుకేషన్ పర్పస్ని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు వినాలి అనుకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, ఈ వినాలి. ఓకే, మీకు ఇవన్నీ వీడియోస్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎవ్రీడే అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే ఏ రోజు ఏం వీడియోస్ మీకు రిలీజ్ చేస్తున్నాము, అసలు ఏం వీడియోస్ ఏం చెప్దాం అనుకుంటున్నాము, ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. మీరు టైంకి చూసుకోవచ్చు. అండ్ నైట్ వచ్చే వీడియోని తప్పకుండా చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా, అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఈరోజు మనం చూసింది, మళ్ళీ రికలెక్ట్ చేస్తున్నాను, ఈరోజు మనం చూసింది అక్రలిక్ ఫ్రేమ్. చూసే కదా ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్ ఎలా ఉంటుందో. సో దాన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ గ్లాస్ ఐటమ్స్తో పాటు పెట్టాం, అలా మీరు ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడైనా టేబుల్ మీద ఫ్రేమ్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇలాంటి ఈజీగా మీరు చాలా ఈజీగా చాలా తొందరగా ప్రింట్ అనేది చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది, అండ్ నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.